నేడు కలెక్టరేట్ లో ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా పాలనాధికారి సి నారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 3 మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లకు గాను 146 వార్డులలో 621 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 436,887 ఓటర్లు ఉన్నారని, ఇందుకు గాను 526,000 బ్యాలెట్ పేపర్లు ముద్రిస్తున్నామని వెల్లడించారు. రేపు మనం పోలింగ్ పార్టీని పంపించే విధంగా, అంటే అన్ని మున్సిపాలిటీలు పోలింగ్ పార్టీని పంపించే విధంగా డిస్ట్రిబ్యూషన్లో కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చాలా వరకు మున్సిపాలిటీస్లో, అంటే జస్ట్ టెంట్స్ వేయడం మాత్రమే చెప్తే మిగతా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా లాంగ్ ఆర్డర్ పాయింట్ అప్పుడు కూడా మనం ఇప్పటికే మనం పోలింగ్ స్టేషన్స్ను 3 రకాలుగా విడగొట్టుకున్నాం. అక్కడున్న పోలింగ్ స్టేషన్ యొక్క దీన్ని బట్టి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్గా, అంటే వాటిని ఎప్పుడు మిగతా వాటిని నార్మల్ పోలింగ్ స్టేషన్గా డీల్ చేస్తూ వస్తున్నాం. జిల్లాలో మొత్తం 621 పోలింగ్ స్టేషన్స్లో మనం 5 పోలింగ్ స్టేషన్ను క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా, 126 పోలింగ్ స్టేషన్స్ను హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్గా, అదేవిధంగా 162 పోలింగ్ స్టేషన్స్ను సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్గా మనం గుర్తించుకున్నాం. 328 పోలింగ్ స్టేషన్స్ నార్మల్ పోలింగ్ స్టేషన్గా ఉన్నాయి. సో ఎలక్షన్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ పోలింగ్ స్టేషన్స్లో పకడ్బందీగా మనం అక్కడ ఎలక్షన్ జరిగే విధంగా లాంగ్ ఆర్డర్ పాయింట్ అక్కడ కూడా ఎలాంటి చిన్న ఇష్యూ జరగకుండా ఈ మొత్తం సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ వెళ్తున్నాం. టోటల్ అన్ని పోలింగ్ స్టేషన్లో జరిగే విధంగా చర్య తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పోలింగ్ స్టేషన్ ప్రతి లొకేషన్కు ఒక మైక్రో అబ్జర్వర్ కూడా పంపిస్తున్నాం. అంటే అన్ని లొకేషన్స్ కవర్ అయ్యే విధంగా ప్రతి లొకేషన్కు ఒక మైక్రో అబ్జర్వర్ను పంపే విధంగా చర్యలు తీసుకుంటాం. అంటే ఐడెంటిఫికేషన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్యూ లేకుండా సిస్టమేటిక్గా ఎవరి ఓటు వాళ్ళు వినియోగించుకునే విధంగా, ఎక్కడ కూడా ప్రాక్సీ ఓటింగ్కు అవకాశం లేకుండా ముందుకు సాగుతా ఉన్నాం. ఒకవేళ ప్రాక్సీ ఓటింగ్ ఎక్కడైనా అకౌంట్ మా నోటీస్కి వస్తే వెంటనే వారి మీద క్రిమినల్ కేసు పెట్టే విధంగా కూడా ఇప్పటికీ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్రశాంతమైన వాతావరణంలో మనకు పోలింగ్ జరిగే విధంగా అన్ని రకాల చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ తప్పకుండా కంటెస్టింగ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఓటర్స్ కూడా కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనం ఇంకా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్, పబ్లిక్ ఇబ్బంది కలగని ఎలక్షన్ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈరోజు 5 తర్వాత మీరు ఇక్కడ కూడా మీటింగ్స్ కానీ, ర్యాలీలు కానీ, అదేవిధంగా వెహికల్ ద్వారా ప్రచారం చేయడం అకాంట్ ఎక్కడ కూడా చేయడానికి వీల్లేదు. అదేవిధంగా యూసీసీ వాయిలేట్ చేసే విధంగా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాయిలేట్ చేసే విధంగా మనకు మనీ ఆ లిక్కర్ ఇంకా ఎలాంటి ప్రభావాలకు లేదా బయోగ్రాఫ్ గురించడం అలాంటి వాటిని ఇక్కడ చేయకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఏదైనా ఒకవేళ అలాంటి మీ నోటీస్కి వస్తే కూడా, అంటే వేరే వాళ్ళు చేసిన నోటీస్కి వస్తే కూడా వెంటనే మీ మున్సిపల్ కమిషనర్కు, మీ అక్కడ ఉన్న టీమ్స్కు చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలి. వీటితో పాటుగా ఓటర్ అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు ముఖ్యంగా మున్సిపాలిటీస్లో ఓటింగ్ శాతం